ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఎంపిక దేశంలో ఒక పెద్ద రాజకీయ విమర్శలకు కారణమైంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ జస్టిస్ అబ్దుల్ నజీర్ని ఎవరు విమర్శించడం లేదు. ఆయన నిజాయితీని కానీ ఆయన ఎదిగి వచ్చినటువంటి తీరును కానీ దాని మీద ప్రశ్నలు కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఆయన నియామకం పైన రాజకీయపరమైన విమర్శలు కూడా లేవు, కానీ ఈ పద్ధతి పైన ప్రక్రియ పైన విమర్శలు వస్తున్నాయి. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జనవరిలో రిటైర్ అయ్యారు, ఫిబ్రవరిలో గవర్నర్గా ఒక పొలిటికల్ అపాయింట్మెంట్లో నియమితులయ్యారు. సో 2013లో రాజ్యసభలో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నాయకుడు అరుణ్ జైట్లీ అన్న మాటలు ఇవి: ది పోస్ట్ రిటైర్మెంట్ అపాయింట్మెంట్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద ప్రీ రిటైర్మెంట్ జడ్జ్మెంట్స్ అండ్ ఇట్ ఈస్ ఎ థ్రెట్ టు ద ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. అంటే రిటైర్ అయ్యాక పదవులు ఆఫర్ చేయడం ద్వారా రిటైర్ కాకముందు తీర్పులను ప్రభావితం చేసే అవకాశం ఉంది, తీర్పులు ప్రభావితం అవుతాయి. ఇది న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తికి ప్రమాదము. ఇది ఎవరో అన్నది కాదు, భారతీయ జనతా పార్టీ నాయకుడు అరుణ్ జైట్లీ అన్నది. సరిగ్గా ఇందుకు అపోజిట్గా ఇప్పుడు జనవరిలో రిటైర్ అయినటువంటి న్యాయమూర్తిని ఫిబ్రవరిలో అపాయింట్ చేయడంతో అరుణ్ జైట్లీ చెప్పిన సూత్రాన్ని నరేంద్ర మోడీ అమలు చేయడం లేదు, ఇందుకు అపోజిట్గా అమలు చేస్తున్నారు. లేదా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి మాట్లాడింది, అధికారంలోకి వచ్చాక మరొకటి చేస్తుంది అనే విమర్శలు జరుగుతున్నాయి. ఏంటి జస్టిస్ అబ్దుల్ నజీర్ కీలకమైనటువంటి 3 కేసులు, అంటే సెన్సిటివ్ కేసెస్ అంటారు, అంటే రాజకీయపరమైన ప్రభావం ఉన్న 3 తీర్పుల్లో భాగస్వామి. ఒకటి అయోధ్య వర్డిక్టు, 2 ట్రిపుల్ తలాక్ వర్డిక్టు, 3 డిమానిటైజేషన్ రాజ్యాంగబద్ధమే అని చెప్పిన తీర్పు. ఈ 3 తీర్పులకు కూడా అధికార భారతీయ జనతా పార్టీకి పొలిటికల్గా చాలా చాలా కీలకం. సో అందువల్ల ఈ 3 ఇలాంటి కీలక తీర్పుల్లో భాగస్వామి అయ్యారు. ఆ తర్వాత రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యాక 1 మంత్కు గవర్నర్గా ఒక రాజకీయ నియామకం జరిగింది. ఈ రెండింటి మధ్య కాజ్ అండ్ ఎఫెక్ట్, కార్యకారణ సంబంధం ఉందా అనే ప్రశ్న రావడం అనేది జస్టిస్ అబ్దుల్ నజీర్కు ఇబ్బందికరమే. న్యాయ వ్యవస్థ పైన ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకో డైమెన్షన్ ఏంటంటే అయోధ్య వర్డిక్ట్లో ఉన్న ముగ్గురు జడ్జిలకు ఏదో ఒక పదవి రిటైర్మెంట్ దాకా తర్వాత లభించింది. జస్టిస్ రంజన్ గగోయ్ చీఫ్ జస్టిస్, ఆయనను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేశారు. మనందరికీ తెలుసు రాజ్యసభకు నామినేషన్లు రాజ్యాంగ ప్రకారం వివిధ రంగాల నిష్ణాతులను చేయాలి, కానీ ఏ రకమైన రాజకీయ డైమెన్షను లేకుండా ఈ నియామకాలు ఎంత మేరకు జరుగుతాయి, అట్లీస్ట్ తమకు రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్నవారిని నియమిస్తారా అనేది మనందరికీ తెలుసు. అందువల్ల ఎంత నామినేటెడ్ అయినా కూడా అది యూనియన్ క్యాబినెట్ రికమెండేషన్ పైనే రాష్ట్రపతి చేస్తారు గనక సహజంగా ఈ నియామకాల్లో కూడా పొలిటికల్ యాంగిల్ చూస్తారు. ఇక మరో జడ్జ్ జస్టిస్ అశోక్ భూషణ్ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ చైర్మన్గా నియమించారు. ఇప్పుడు జస్టిస్ అబ్దుల్ నజీర్ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమించారు. అంటే కీలకమైన అధికార భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా చాలా కీలకమైన అయోధ్య వర్డిక్ట్ను డెలివర్ చేసిన 3 జడ్జిలకు రిటైర్మెంట్ అయిన వెంటనే పదవులు లభించాయి. ఇందులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇలాంటి వాటికి జడ్జిలనే నియమించాలి గనక కాస్తంత అవి పొలిటికల్ అపాయింట్మెంట్స్ లాగా అనిపించవు, కానీ రాజ్యసభకు నామినేషను, గవర్నర్ పదవి అనివార్యంగా పొలిటికల్ నిర్ణయాలే అవి. సో అందువల్ల ఈ రకమైంది అంటే పోస్ట్ రిటైర్మెంట్ అపాయింట్మెంట్స్ వల్ల ప్రీ రిటైర్మెంట్ జడ్జిమెంట్లు, అంటే రిటైర్ అయ్యాక వచ్చే పదవుల ఆశ రిటైర్ కాక అయ్యే ముందు తీర్పులపైన ప్రభావితం చూపుతుంది అన్న అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు. అరుణ్ జైట్లీ కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకుడే కాదు, ఆయన సుప్రీంకోర్టులో చాలా ప్రముఖ లాయర్ కూడా. సో అరుణ్ జైట్లీ అన్న మాటలు ఇక్కడ ప్రధానమవుతుంది. ఇక దీనిపైన వాదనలు ప్రతివాదనలు వస్తున్న సమయంలో అధికార పార్టీ డిఫెన్స్ కూడా చూద్దాం. అధికార పార్టీ మొదటి డిఫెన్స్ ఏంటంటే గతంలో ప్రెసిడెంట్స్ లేవా, కాంగ్రెస్ పార్టీ చేయలేదా, అనుమానం లేదు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అనేకం చేసింది. ఇదొకటే ఎందుకు ఎమర్జెన్సీ కూడా పెట్టింది, అది కూడా ప్రెసిడెంటే కదా. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఎమర్జెన్సీ పెడుతుందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఉంది కదా. సో అందువల్ల న్యూ ఇండియాను ఇస్తానని ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఓల్డ్ ఇండియా కాంగ్రెస్ ఇండియాను ఎందుకు మళ్ళీ మళ్ళీ మనకు పరిచయం చేస్తున్నారు? అదే అయితే రేపు ఎమర్జెన్సీ కూడా విధించి దీనికి కూడా ప్రెసిడెంట్ ఉంది అనొచ్చు కదా. సో అది ప్రమాదకరం కదా. ఇక రెండవది, రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా న్యాయమూర్తుల్ని ఎంపిక చేయకూడదు అని? నిజంగా లేదు. రాజకీయ రాజ్యాంగంలో ఎక్కడా నిబంధన లేదు. రిటైర్ అయిన వెంటనే నియమించకూడదు, కూలింగ్ పీరియడ్ అంటారు. ఒక ఏడాదో రెండేళ్ళలో రిటైర్ అయ్యాక ఏ పొలిటికల్ పదవులు న్యాయమూర్తులు ఉండకూడదు అని ఎక్కడా రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగంలో లేదు గనక ఈ నియామకాన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వెళ్ళినా కూడా ఏముండదు. కానీ లీగాలిటీ వేరు, మొరాలిటీ వేరు. లీగాలిటీ, మొరాలిటీ. లీగాలిటీ అనేది చట్టంలో ఏముంటుంది, లీగాలిటీ కావచ్చు, కానీ నైతికంగా ఇది ప్రశ్నలు రైజ్ చేస్తుందా లేదా? మహాభారతంలోనే వేదవ్యాసుడు ఓ మాట అంటాడు, లీగాలిటీ మొరాలిటీ లేని లీగాలిటీ సరైనది కాదు అని. అంటే నైతిక ప్రమాణాలకు లోబడని ధర్మము ధర్మమే కాదు, చట్టం చట్టమే కాదు అని. అందువల్ల ఈ నైతిక ప్రమాణాలు అనేది చాలా కీలకమవుతుంది. సో అందువల్ల ఇక్కడ నైతికంగా ఇది సరైందా? ఇది అనవసరంగా సుప్రీంకోర్టు తీర్పులపైన ప్రజల్లో ప్రశ్నలు లేవనెత్తాయా? ఆ సదరు న్యాయమూర్తి ఇంటెగ్రిటీ పైన ప్రశ్నలు లేవనెత్తాయి కదా. సో తీర్పుల పట్ల ప్రజల విశ్వాసాన్ని సన్నగిల్ల చేస్తుంది కదా. ఇది న్యాయ వ్యవస్థ గౌరవాన్ని తగ్గిస్తుంది కదా అనేది ఆందోళన. ఇందులో జస్టిస్ అబ్దుల్ నజీర్ నిజాయితీని కానీ ఆయన వ్యవహరించే సరళిని కానీ ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఇక మరో డైమెన్షన్ ఏంటంటే, ముఖ్యమంత్రి ఆహ్వానించారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆహ్వానించాడు, మిగతా వాళ్ళకి ఇబ్బంది ఏంటి అని. నిజంగానే ఆ మేరకు ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చాలా వాటిని ఆహ్వానించారు. ఇద్దరు బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని ఇద్దరు ఆహ్వానించారు, బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఇద్దరు ఆహ్వానించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు కాకపోయినా ఇద్దరు అడపాదడపా మాట్లాడుతున్నారు తప్ప దాని మీద సీరియస్ పోరాటం లేదు. ఇద్దరు 2019కి ముందు మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఇప్పుడు ఇద్దరు విశ్వాసాన్ని అప్రకటితంగా ప్రకటిస్తున్నారు. సో ఇప్పుడు ఎవరు కూడా ఇద్దరు కూడా అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడడం లేదు. సో అందువల్ల ఇద్దరు చేసినంత మాత్రం అది కరెక్ట్ కాదు. ఇది ఒక న్యాయ వ్యవస్థ, సాంప్రదాయము, వీటి గురించిన చర్చ తప్ప ఆంధ్రప్రదేశ్ వ్యవహారం కాదు. కాకతాళీయంగా ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమించబడచ్చు, కానీ చర్చల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమించినందుకు కాదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తే వివాదం ముగిదు. సో ఇందులో క్వశ్చన్స్ ఎక్కడ రైజ్ అవుతున్నాయి, ఒక ప్రాసెస్ పైన, ఒక సిస్టమ్ పైన. ఒక సుప్రీంకోర్టు, హైకోర్టు లాంటి రాజ్యాంగ న్యాయస్థానాలు, కాన్స్టిట్యూషనల్ కోర్సులో జడ్జిలుగా ఉండి రిటైర్ అయిన వెంటనే ఒక పొలిటికల్ అపాయింట్మెంట్, రాజకీయ పదవిలో నియమితులైనప్పుడు ఆ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులపైన అనవసరమైన ప్రశ్నలు, అనుమానాలు, అపోహలు ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇది న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి పైన, ప్రజల్లో న్యాయ వ్యవస్థ స్వతంత్రత పైన ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అంటే పీపుల్స్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ విల్ బి షార్టెడ్ అన్నదే ఇష్యూ ఇక్కడ.